రాష్ట్రంలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణ వైద్య సేవల అవసరాలు పెరుగుతున్నాయి. గాంధీలో సాధారణ ఓపి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. కోవిడ్, బ్లాక్ ఫంగస్ కేసులు కలిపి దాదాపు 400 మందికి పైగా ప్రస్తుతం గాంధీలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు అంచనా వేస్తూ సాధారణ ఓపీ సేవలు అందించేందుకు మరో వారం సమయం పట్టొచ్చంటున్న గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావుతో ముఖాముఖి. గాంధీ ఆసుపత్రి అనేక నెలలుగా కోవిడ్ సేవలు అందిస్తూనే ఉంది. ఇక ఇటీవల కరోనా కొంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే గాంధీలో తిరిగి సాధారణ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటలో తెలుసుకున్నాం. సార్, నమస్తే సార్. ప్రస్తుతం కోవిడ్ కేసులు ఏ మేరకు వస్తున్నాయి, ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి? ఇప్పుడు మనం ఒక రకంగా చూస్తే వేవ్ తగ్గిందనే చెప్పాలి. కేసులు మనకి ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి తగ్గుకుంటూ వస్తున్నాయి, కానీ గత వారం రోజులుగా స్టాటిక్గా ఉంది. ఇప్పుడు మనకి అరౌండ్ 400 గాంధీ హాస్పిటల్లో ఇట్లా మెయింటైన్ అవుతూ వస్తుంది. అయితే ఈ 400లో ఐసీయూలో ఉన్న వాళ్ళు ఎంతమంది, సాధారణ ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముఖ్యంగా ఇటీవల అంటే మన సెకండ్ వేవ్లో చూస్తే ఎక్కువ మంది ఐసీయూలో అడ్మిషన్స్ ఉన్నాయి. గాంధీలో ఒకనొక సమయంలో ఐసీయూ బెడ్ దొరకని పరిస్థితుంది, ఎందుకంటారు ఈ పరిస్థితి? అంటే ఇప్పుడు కూడా మనకి ఐసీయూలోనే ఉన్నారు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఒక 90% వరకు ఐసీయూలోనే ఉన్నారు. అట్లా ఐసీయూలో ఉన్న వాళ్ళే మన దగ్గరకు వస్తున్నారు, అటువంటి వాళ్ళనే మనం అడ్మిట్ కూడా చేసుకుంటున్నాము. సో ఇప్పుడు మామూలుగా బెడ్స్ ఖాళీ ఉన్నాయి కాబట్టి ఎవరినైనా అడ్మిట్ చేసుకుందాం అనుకున్నా కానీ మన దగ్గరికి వచ్చేవాళ్ళు సివియర్గా ఉన్నవాళ్ళే వస్తున్నారు. జూలై 1 నుంచే మనం నాన్ కోవిడ్ సర్వీసెస్ మొదలు పెడదామని అనుకున్నాము, ఎందుకంటే కేసెస్ బాగా తగ్గుకుంటూ వస్తున్నాయి. సో అప్పుడు మనం 700 ఉన్నప్పుడు మనం 1 నుంచి అయితే less than 300 అవుతుండొచ్చు అన్న ఉద్దేశంతో జూలై 1 నుంచి నాన్ కోవిడ్ సర్వీసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. దాని తర్వాత నిన్న మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మండే నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే 450 దాకా కేసెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మండే అని అనుకుంటున్నాము, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ స్మూత్. కానీ ఇప్పుడు ఈరోజు వెన్స్డే చూసుకుంటే కూడా ఇంకా 400 కేసెస్ ఉన్నాయి. సో ఇట్లా తగ్గుకుంటూ అట్లీస్ట్ కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలోనైతే మేము ఉన్నాము. అయితే కోవిడ్కి సంబంధించి మనం చూస్తే మొదటి నుంచి కూడా 2 వారాల ట్రీట్మెంట్లో దాదాపుగా క్యూర్ అవుతున్నారు, కానీ ఐసీయూలో ఉన్న వాళ్ళు కొంతమంది నెలల తరబడి ఉండాల్సిన పరిస్థితి ఉందంటున్నారు. దీనికి కారణం ఏంటి అంటే ఇదే పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ వచ్చే వాళ్ళు చాలా కాలం టైం తీసుకుంటున్నారు. అంటే పల్మనరీ ఫైబ్రోసిస్ లేకపోతే కార్డియాక్ సంబంధించో లేకపోతే ఈ నరాలకు సంబంధించో వేరే ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల ఒకటి. ఇంకొకటేమో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా కోమార్బిడ్స్ తోటి వస్తున్నారు. అంటే హైపర్టెన్షన్, డయాబెటీస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇంకా ఇట్లా వేరే కారణాలు కూడా ఉండి వాళ్ళకు కోవిడ్ సోకి రావటం వల్ల, సో ఇంత కాంప్లికేటెడ్ అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల కూడా మనకి కొంచెం టైం పడుతుంది. పోస్ట్ కోవిడ్కి సంబంధించి ప్రభుత్వాలు ఏకంగా దానికి సంబంధించిన ఒక ప్రోటోకాల్ని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఎందుకని అంటారని? సాధారణంగా మొదట్లో మనం భయపడ్డాం, కోవిడ్ వస్తే కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉంటాయని. కానీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ కేసెస్కి చాలా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అంటే భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఇప్పుడు కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఒక 20% మాత్రం ఈ పోస్ట్ కోవిడ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందులో భాగంగానే అన్ని హాస్పిటల్లో, స్టేట్లో కూడా పోస్ట్ కోవిడ్ ఓపీలు నడుస్తున్నాయి, పోస్ట్ కోవిడ్ సర్వీసెస్ కూడా నడుస్తున్నాయి. సరే, అయితే జనరల్గా మనం చూస్తున్నాం అక్కడ చాలా స్వల్పంగా ఒక్కసారి కోవిడ్ బారిన పడిన వాళ్ళు మరో కోవిడ్ సోకుతున్నట్టుగా తెలుస్తుంది. మన దగ్గర అలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయో, వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది రెండోసారి వచ్చినప్పుడు? రెండోసారి వచ్చినా కూడా వాళ్ళు బాగానే రికవర్ అయిపోతున్నారు. అంటే ఒక 10-15% దాకా చూస్తుంటాం మేము మా అడ్మిషన్స్లో రీఇన్ఫెక్షన్ అయిన వాళ్ళు. అంటే ఫస్ట్ వేవ్లో ఇది అయిపోయి ఇప్పుడు సెకండ్ వేవ్లో మళ్ళీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు. ఇప్పుడు కూడా ఒక పేషెంట్ మంచిర్యాల నుంచి ఫోన్ చేశారు. అప్పుడు ఫస్ట్ వేవ్లోనే ఆల్మోస్ట్ 1.5 మంత్ 2 మంత్స్ సిప్యాప్ మీద ఉండి బయటకు వచ్చి రికవర్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు మొన్న ఒక 1 వీక్ బ్యాక్ హీ బికేమ్ పాజిటివ్. ఫస్ట్ వేవ్లో సీరియస్గా సివియర్గా ఉన్న వాళ్ళకి మనం యాంటీబాడీస్ వచ్చి ఉంటాయి, ప్రాబబ్లీ సెకండ్ వేవ్లో రాదేమో అన్న ఉద్దేశంతో అట్లా ఏం లేదు. సో ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి తగు జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. మనం వ్యాక్సిన్ తీసుకున్నా కూడా ఫస్ట్ వేవ్లో మనం ఇన్ఫెక్ట్ అయినా కూడా యాంటీబాడీస్ ఉంటాయిలే అన్న అజాగ్రత్త మాత్రం ఉండద్దు. సరే, అయితే మనం 100ల సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా ట్రీట్ చేసాం. బ్లాక్ ఫంగస్కి సంబంధించి చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తుందని, స్టీరాయిడ్ వాడిన వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వస్తుందని. మనం చూసిన కేసుల్లో ఎలాంటి అబ్జర్వేషన్స్ ఉన్నాయి? ప్రధానంగా ఎవరికి బ్లాక్ ఫంగస్ ఎక్కువగా వచ్చింది? సరైన ఫుడ్ ఉండదు, వైరల్ ఇన్ఫెక్షన్ తోటి ఇమ్యూనిటీ పోతుంది, తర్వాత వాడే మందులతోటి ఇమ్యూనిటీ పోతుంది, ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.
ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా మనకి ఫస్ట్ వేవ్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి ఫస్ట్ వేవ్లో లేని బ్లాక్ ఫంగస్ కేసులు సెకండ్ వేవ్లో వచ్చాయి అంటే ఇప్పుడు వచ్చిన స్ట్రెయిన్ వల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్లు ఎక్కువ అవుతున్న అన్న ఇదైతే డెఫినెట్గా ఉంది. అంటే ఇప్పుడు సెకండ్ వేవ్లో మనం డెల్టా వేరియంట్ తోటి ఎక్కువ సెకండ్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో ఇమ్యూనిటీని దెబ్బతీసే శక్తి ఈ డెల్టా వైరస్కు ఉండటం వల్ల కూడా ఈ బ్లాక్ ఫంగస్ కేసులు ఇన్ని వచ్చినాయి అని మనం డెఫినెట్గా ఆలోచించాల్సిన పరిస్థితి. సరే, అయితే చెడులో కూడా కొంత మంచి ఎత్తుకోవాలని పెద్దలు చెప్తుంటారు. ఆ విధంగా చూస్తే కోవిడ్ తర్వాత నుంచి అంటే ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాలు చాలా వరకు మెరుగుపడ్డాయని చెప్పొచ్చు. గాంధీ చాలా పెద్ద ఆసుపత్రి. కోవిడ్కి ముందు గాంధీలో ఎక్విప్మెంట్ కావచ్చు, అంటే మీకు సంబంధించి ఐసీయూ బెడ్స్ కావచ్చు, అదేవిధంగా సిపాప్ మిషన్స్ కావచ్చు, ఇలాంటి యంత్రాలు ఎంతవరకు ఉండేవి, బెడ్ కెపాసిటీ కూడా బాగా పెంచారు. కోవిడ్ తర్వాత వీటి పరిస్థితి మెరుగుపడింది. డెఫినెట్ అమ్మా, ఇప్పుడు ఒక గాంధీ హాస్పిటల్ అనే కాదు, ఇఫ్ యూ టేక్ త్రూ అవుట్ ద స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే టీచింగ్ హాస్పిటల్స్ కానివ్వండి, దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ ఆల్ ఐసీయూ మేనేజ్మెంట్. అప్పుడు మాకు ఆల్మోస్ట్ 123-130 వరకు వెంటిలేటర్స్ ఉండేవి. ఇప్పుడు మాకు 586 వెంటిలేటర్స్ ఉన్నాయి. అందులో 30 పనిచేయట్లేదు అనుకోండి, కనీసం 550 వెంటిలేటర్స్ అయితే వర్కింగ్ కండిషన్లో మనకి ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఉన్నాయి. సో అంతకుముందు మాకు ఒక 150 మల్టీ ఛానల్ మానిటర్స్ ఉంటాయి, ఇప్పుడు 450 మల్టీ ఛానల్ మానిటర్స్ మాకు ఉన్నాయి. సో అప్పుడు ఒక 4 డిఫిబ్రిలేటర్స్ ఉంటాయి, ఇప్పుడు మాకు 15 డిఫిబ్రిలేటర్స్ దాకా ఉన్నాయి. అట్లాగే అల్ట్రాసౌండ్ మిషన్స్ కానివ్వండి, ఎక్స్రే మిషన్స్ కానివ్వండి, ఇప్పుడు కొత్తగా సిటీ అండ్ ఎంఆర్ఐ కూడా మాకు శాంక్షన్ అయ్యి కొత్త సిటీ కొత్త ఎంఆర్ఐ కూడా రాబోతుంది. సో ఇన్ని రకాల ఎక్విప్మెంట్స్ మాకు ఈ కోవిడ్ వల్లే వచ్చిందని తెలుసుకోవచ్చు. సో చెడులో మంచి అన్నట్టు అవేర్నెస్ అయితే డెఫినెట్గా వచ్చింది. హెల్త్ అవేర్నెస్ అనేది మాత్రం ఈ కోవిడ్లో వాళ్ళ డిసిప్లిన్ కానివ్యండి ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చిందనే చెప్పాలి. సార్, చివరిగా థర్డ్ వేవ్ త్వరలో మళ్ళీ ముంచొచ్చు అన్న భయాలు కూడా ఉన్నాయి, ప్రభుత్వాలు కూడా ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, కాకపోతే అది మనం స్వయంగా తెచ్చుకో పరిస్థితులు తప్ప దానికి అదే రాదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించి థర్డ్ వేవ్ ఎలా ఉండే అవకాశం ఉందంటే అసలు వచ్చే అవకాశం ఏమేరుకుందంటే వేవ్స్ రావడానికి కారణం ఏంటంటే వైరస్లో జరిగే మ్యూటేషన్స్ ఒకటి, కొత్త కొత్త వేరియంట్స్ వచ్చి. సో ఇట్లా కొత్త వేరియంట్స్ వచ్చినప్పుడు ఈ మ్యూటేషన్స్ జరిగినప్పుడు వైరస్ బలహీనపడవచ్చు అండ్ స్ట్రాంగ్గా కూడా కావచ్చు. ఇంత ముందు దానికన్నా కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి, బలహీన పడుతుంది అంటానికి కూడా లేదు. సో యూజువల్గా బలహీన పడే అవకాశాలు ఉంటాయి, కానీ ఆ మ్యూటేషన్స్ స్ట్రాంగ్ అయ్యి ఇంకా ఇన్ఫెక్టివిటీ రేట్ పెంచుకొని ఇంకా సివియర్గా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ థర్డ్ వేవ్ నుంచి బయటపడాలి అంటే, థర్డ్ వేవ్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు గవర్నమెంట్ సిద్ధంగా ఉంటుంది, డాక్టర్లు సిద్ధంగా ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా లేకపోతే ఎన్ని హాస్పిటల్స్ మీరు పెంచుకున్నా, ఎన్ని ఎక్విప్మెంట్స్ పెంచుకున్నా, ఎన్ని సదుపాయాలు పెంచుకున్నా కూడా నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైతే మాత్రం మనం డీల్ చేయలేని పరిస్థితిలోకే వెళ్ళిపోతాం. కాబట్టి ప్రివెన్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ పాండమిక్స్లో మనం ప్రివెన్షన్ తప్ప ట్రీట్మెంట్ చేయటానికి పోవటం అనేది అది ఇంపాసిబుల్ థింగ్ అది. సో సాధ్యమైనంత వరకు ఈ వేవ్లు అనే వాటిని చాలా చాలా మనం మైల్డ్గా ఉంచాలి అంటే, అంటే చాలా తక్కువ కేసుల్లో ఉంచాలి అంటే అది సివియర్గా వస్తుందా లేకపోతే మైల్డ్ వస్తుందా అనేది మాత్రం మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం, కానీ వచ్చేది మాత్రం డెఫినెట్గా ప్రిడిక్ట్ చేస్తే వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది. అది మనం తీసుకున్న జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాక్సినేషన్ కంపల్సరిగా తీసుకోండి. ఆ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ అని తీసుకోకుండా ఏది దొరికితే అది సాధ్యమైనంత తొందరగా వ్యాక్సిన్ తీసుకోవాలి. తర్వాత మాస్క్ కంపల్సరిగా ధరించాలి. తర్వాత ఈ సోషల్ డిస్టెన్స్ అంటే గ్రూప్స్లో పోవద్దు, ఈ ఎక్కడైతే జనసమ్మర్దం ఉంటుందో అది అవాయిడ్ చేయండి. క్లోజ్డ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, రెస్టారెంట్స్ కానివ్వండి, బార్లు కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఫంక్షన్స్ చేసుకున్నా కానీ, లేకపోతే థియేటర్స్ కానీ, ఇటువంటి క్లోజ్డ్ ఏరియాస్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పోయినా కూడా విండోస్ ఓపెన్ చేసుకొని ఉండాలి. సో ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే డెఫినెట్గా ఇప్పుడు మనకి ఎన్నో రకాల ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి. సో ఇన్ని రకాల ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్లో కూడా మనము మన ఆచారాలను మనం కాదనుకోలేము, బట్ అట్ ద సేమ్ టైం కేర్ తీసుకొని మనం వీటన్నిటిని జరుపుకుంటే తప్ప థర్డ్ వేవ్ నుంచి మనం బయటపడే అవకాశాలు లేవు. ఇది మూడో వేవ్ రావడం అనివార్యమే అయినప్పటికీ కూడా మనం జాగ్రత్తగా ఉంటే దాని నుంచి చాలా వరకు కాపాడుకోవచ్చు అంటున్నారు డాక్టర్ రాజా. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.